హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాము. బిగ్ బాస్ ఎవరండి ఇష్టం? సన్నీ శ్రీరామ్ ఇద్దరు ఇష్టం. ఎందుకు వాళ్ళు ఇద్దరండి ఇష్టం? సన్నీ అంటే అందరితో ఈక్వల్గా ఉంటాడు కాబట్టి ఇష్టం. షన్ను ఇంకా సిరి వాళ్ళు ఎవరు ఇష్టం లేదా? ఏదో నార్మల్గా కానీ ఎక్కువ సన్నీ ఇంకా శ్రీరామ్ కూడా బాగా ఆడతాడు. అంటే వాళ్ళిద్దరు కంపేర్ చేస్తే మీరు బాగా ఆడతారని మీ ఎక్స్పెక్టేషన్స్? బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తున్నారు బిగ్ బాస్? సన్నీ ఇస్తుండు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదా? అంతగా ఎవరు లేదు సన్నీ అంతా అయితే. ఓకే, ద వర్స్ట్ కంటెండర్ ఎవరు ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో? మొత్తంలోనా? మొత్తంలో అంటే కాజల్. ఎందుకట్లా కాజల్? ఆమె ఇష్టం లేదు అంతే. కొంచెం నెగటివిటీ ఎక్కువ ఉంటుంది ఆమెతో. అంత గేమ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా అది. అది వేరే వాళ్ళకి నచ్చట్లేదు కదా. ఓన్లీ బిగ్ బాస్ ఇంకా 4 డేసే ఉంది. ఈ 4 డేస్లో గేమ్ ఇంకెంత ఎట్లుంటే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? కొంచెం ఎంటర్టైన్గా ఉంటే, కొంచెం ఇప్పుడు వాళ్ళ హౌస్ మేట్స్ అందరు వస్తారు కదా, అది వస్తారు కాబట్టి బాగుంటుంది. బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే, సన్నీలో నచ్చింది ఏంటి, షన్నులో నచ్చింది ఏంటి? సన్నీ అయితే ఎంటర్టైన్ చేస్తాడు, అందరితో కలిసిపోతాడు కాబట్టి ఇష్టము. షన్ను అయితే కొంచెం ఒక కార్నర్లో కూర్చోవడము, ఆ సిరిని కంట్రోల్ చేయడము అది నచ్చట్లేదు. అది ఎవరికి నచ్చదంటారు? అంతే, నచ్చదు. ఫ్యూ వర్డ్స్ అబౌట్ సన్నీ. హిస్ జెన్యున్, హిస్ ఎంటర్టైనర్. ఇంకా లైక్ బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఒకవేళ కాంట్రవర్సీ అయితే ఎంటర్టైన్ గొడవలు కూడా అవ్వాలి, అప్పుడే ఎంటర్టైన్ అవుతారు. ఓకే, ఇప్పుడు బయట సన్నీకి ఇంకా షన్నుకి చాలా ఫేమ్ ఉంది, చాలా మంది ఉన్నారు కదా. ఇన్ కేస్ సన్నీ గెలవకుండా షన్ను గెలుస్తారు? సన్నీయే గెలుస్తాడు. ఎందుకంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? ఆ కాన్ఫిడెన్స్ ఏముంది మీకు సన్నీయే గెలుస్తాడు అంటే? అంత ఎంటర్టైన్ చేస్తుండు కాబట్టి. ఎంటర్టైన్ చేస్తే గేమ్ గెలిచేస్తారా? సన్నీ షన్ను చేయట్లే కదా, షన్ను ఒక కార్నర్లో కూర్చొని ఆయన గేమ్ ఆడతలేదు సరిగ్గా, అందుకే. గేమ్ ఆడతలేడు కానీ బయట ఫేమ్ ఎక్కువ ఉంది కదా. ఫేమ్ ఉంటే ఏమో అవసరమో, ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు?